ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఎంతమంది వర్షిప్ కాన్ఫరెన్స్ విషయంలో ప్రార్థన చేస్తారో ఒకసారి చేతులు ఎత్తారండి. చూసారా, చాలామంది ఆలయంలోనే చేయట్లేదు. ఇది ఎంతో పెద్ద పోరాటం అండి, ఎంతో పెద్ద యుద్ధము. నేను ఎప్పుడు ఇలాంటి కార్యాలు యుద్ధం పోరాటం ఉంటాయి, ఎందుకంటే ఆత్మీయ రంగంలో పెద్ద యుద్ధం ఇది. యూ మైట్ థింక్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్. నో, ఇట్ ఇస్ ఫన్. నో, ఇట్ ఇస్ స్పిరిచువల్ వార్ఫేర్. కొన్ని అన్ని లైవ్లో చెప్పలేము, లైవ్ అయిన తర్వాత చెప్తాను. కాబట్టి కొన్ని అనుకోని పరిస్థితులను బట్టి ద హోల్ ఆఫ్ నెక్స్ట్ మంత్ ఇట్ ఈస్ బీన్ బ్లాక్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ గవర్నమెంట్ ఈవెంట్స్కి. సో లాస్ట్ మినిట్లో ఎన్నో కమర్షియల్ కాన్సర్ట్స్ ఉన్నాయి, బయట ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి, మనీ ఉన్నాయి, గవర్నమెంట్ నేషనల్ పరేడ్ ఉంది, ఇవన్నీ ఒకేసారి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఇప్పుడు ఎల్బీ స్టేడియం ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ద నెక్స్ట్ మంత్. వాట్ అ షాక్ కదా. కానీ వాస్తవం చెప్పాలంటే ఎంతమంది నిజంగా సిద్ధపడ్డారంటే ప్రార్థన చేయలేదు, సహాయం లేదు. యూసి, ఎంతో ఖర్చుతో కూడింది, ఎంతో పోరాటంతో కూడింది, అండ్ హార్డ్లీ నాట్ ఈవెన్ 1% వీ హ్యావ్ గ్యాదర్డ్ ఫర్ ఇట్. ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఐ థింక్ గాడ్ ఈస్ జస్ట్ గివింగ్ అస్ ఎ టెస్ట్. ఎంత విశ్వాసం ఉంది, ఎంత సిద్ధపాటు ఉంది, అలవాటుకి చేయకూడదు అనేది. కానీ అదే సమయంలో వీఆర్ స్టిల్ ప్రేయింగ్. ప్రాబబ్లీ దిస్ డేట్స్ ఇట్స్ ఫర్ షూర్, ఎందుకంటే చాలామంది వేరే స్థలాల నుండి వస్తారు. ముఖ్యంగా వీ ట్రూలీ అపాలజైజ్, మా చేతుల్లో లేదండి, వీ ట్రూలీ అపాలజైజ్. కానీ దేవుడు అనుమతించింది ఏది జరగదు, అది ఏ చేసినా మేలు గురించి వస్తాడు, డబుల్ బ్లెస్సింగ్ దాంతో వస్తుందని నమ్ముతున్నాము. కానీ ఏప్రిల్ 14, 15, 16 వర్షిప్ కాన్ఫరెన్స్ ఇస్ జస్ట్ పోస్ట్పోన్డెడ్. ఎప్పటికీ మే డేట్స్ ఏంటి? ఇంకా వీ స్టిల్ ట్రైంగ్ టు ఫైండ్, బికాస్ దానికి తగిన అఫీషియల్స్ ఢిల్లీలో ఉన్నారు, వారు ఇంకా రాలేదు. దిల్ బీ కమింగ్ బ్యాక్ ఆన్ సాటర్డే. సండేకి వారు మనకి ఏదైనా అప్డేట్లు అంటే మండేకి మనకి ఏదైనా అప్డేట్ ఇస్తారు. సో ఇమ్మీడియట్గా వాట్ ఎవర్ ద పాసిబిలిటీస్, నేషనల్ ప్రేయర్ డే యాజ్ వెల్ యాజ్ అస్ వర్షిప్ కాన్ఫరెన్స్ పక్కాగా ఎలాగన్నా ఎల్బీ స్టేడియంలోనే చేయాలనేది. నిన్న కూడా వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చాం, నిన్న కూడా వెళ్ళి మరలా ప్లాన్ చేసి వచ్చాం. నిన్న అనుకున్నాం ఈవెంట్ వారు ఇప్పుడు లేదన్నా కూడా మరలా వెళ్తున్నాం. మనం ఈసారి ఒక కాషన్గా తీసుకుని వీ విల్ ఓవర్కమ్. అపవాది సాయి శక్తుల దేవుని ఆరాధిస్తామంటే ఆపుతానికి చూస్తాడండి. చూస్తాడా చూడడా? 3 రోజులు వెళ్ళి మేము దేవుణ్ణి ఆరాధించుకుని వస్తామని మోషే ఫరూతో చెప్తే ఫరూ ఏం చేశాడు? వీళ్ళు పని పట్టలేదంట, ఆరాధించుకుంటారంట అని చెప్పి పని ఎక్కువ చేశాడంట. అంటే నొప్పి వేదన భారం ఎక్కువైందంట. కానీ ద మోర్ ద హార్ట్ ఇట్ ఇస్ గ్రేటర్ ద గ్లోరీ. దేవుడు మాత్రమే కార్యం చేయగలిగిన పరిస్థితులు జరిగాయి, అవునా కదా? ఎర్ర సముద్రం పాయలవలసిన అవసరం వచ్చిందంటే దేవుడే చేయాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడైతే పోరాటం ఎక్కువైందో అక్కడ గొప్ప జయం. శత్రు సమూహాన్ని అంతా లయపరిచాడు. అంటే ఐఎమ్ లుకింగ్ అట్ ఓకే, ఈ వర్షిప్ కాన్ఫరెన్స్లో పెద్ద బ్రేక్ తో ఉన్నమాట. అంటే ఎంతో మంది ఫరో సైన్యం అంటే అపవాది అంతా ఆ ఎర్ర సముద్రంలో పాతి పెట్టబడబోతున్నారనమాట. అంటే ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ సిద్ధపడాలి, ఎక్కువ పోరాడాలి. వీ బెటర్ ప్రిపేర్. కాబట్టి దీని విషయమై మీరు అందరూ ప్రార్థన చేయమని వేడుకుంటారండి. లైవ్లో వీక్షిస్తున్న వారు, ఇతర ప్రాంతాలు, దేశాలు, ఎంతో స్థలాల నుండి వస్తారు. ఐ ఫీల్ సో సాడ్ టు సే దిస్, వెరీ పెయిన్ఫుల్ టు సే.